గుడ్ మార్నింగ్. ప్రభునేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా ఎఫెస్సీలకు రాసిన పత్రిక 5:14 ధ్యానించుకుందాం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఎఫెస్సీలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు 5 చాలా గొప్ప ఆత్మాభిషేకంతో రాశారు. ఎవరి గురించి రాశారంటే, ఎవరైతే దేవునిలో ఉన్నానని అనుకుంటూ లోకంలో ఉంటారో, వెలుగులో ఉన్నానని అనుకుంటూ చీకటిలో ఉంటారో, పరిశుద్ధాత్మతో నడిపింపబడుతున్నానని అనుకుంటూ దురాత్మతో నింపబడతారో, వారి కొరకు నీవు నిద్రించుచున్న నీ బ్రతుకుని లేపుకుని వెలుగులోనికి రా. కాలం ఇప్పటికే చాలా అయింది కనుక నిద్ర మేల్కో. నిద్ర అనేది చీకటికి సూచన. చీకటి అనేది దురాత్మలకు, పాపపు క్రియలకు, ఈ లోక సంబంధమైన అపవిత్ర జీవితానికి చిహ్నంగా ఉన్నది. అటువంటి జీవితంలో ఉన్న నీవు మేల్కో, మృతులలో నుండి లెగు. మరణానికి గురి కానయనున్న, అది ఆత్మీయ శారీరక మరణానికి దారి తీసే అట్టి జీవితములో నుండి ఈరోజు మేల్కో. నీ మీద ఎవరు ఉదయిస్తున్నారట? ఏకంగా యేసుక్రీస్తే నీ మీద ఉదయిస్తున్నారు. ఆయన మన మీద ప్రకాశించినప్పుడు మన జీవితంలో ఏం కలుగుతుందట? వెలుగు కలుగును. అందుకని ముందు వచనంలో మనం ఎఫెసీలకు రాసిన పత్రిక 5:14 చదివాం. ముందు వచనం 13 చూస్తే, సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును, ప్రత్యక్షపరిచినది ఏదో అది వెలుగే కదా. వెలుగేం చేస్తుందట? సమస్తమును ఖండించును. సత్యము అసత్యాన్ని ఖండిస్తుంది, వెలుగు చీకటిని ఖండిస్తుంది, పరిశుద్ధాత్మ దురాత్మను ఖండిస్తుంది. సత్యము అసత్యాన్ని ఎలాగైతే ఖండిస్తుందో అలాగా దేవుని యొక్క వెలుగు మన జీవితంలో ప్రకాశించినప్పుడు నీతి అవినీతిని, మంచితనము చెడ్డతనాన్ని ఎలాగైతే ఖండిస్తుందో ఆ విధంగా యేసుక్రీస్తు మన జీవితంలోనికి వచ్చినప్పుడు మనలో ఉన్న సమస్తమైన దుర్నీతి, అపవిత్రత, అసత్యము పోవాలి. ఇంతకాలం నీవు లోకానుసారమైనటువంటి మనుషుల వలె క్రైస్తవుడు వయ్యుండి, క్రైస్తవురాలు వయ్యుండి, లోకానుసారమైనటువంటి జీవితము అంటే కొందరు అనుకోవచ్చు, నాలో ఏ పాపము లేదు కదండి, నేను ఎటువంటి తప్పులు చేయట్లేదు, ఏ లంచాలు తీసుకోవట్లేదు, ఏ వ్యభిచార క్రియలు చేయట్లేదు, ఏ త్రాగుడుగా, ఏ అపవిత్రమైన అలవాట్లు లేవు. ఎస్, ఇవన్నీ లేకపోయినా దురాత్మతో ప్రేరేపింపబడిన అపవిత్ర క్రియలు మనలో ఉంటాయి. ఏంటవి? దేవునికి ఇష్టము లేని నోటి మాటలు, హృదయ యోచనలు. నోటి మాట ద్వారానే మరణము జీవము మన నోటి మాటను బట్టి ఆధారపడి ఉంటుంది. అపవిత్రమైన మాట, గొడవలను రేపే మాట, కుటుంబంలో అసమాధానం కలుగు చేసే మాటలు, అవన్నీ కూడా దేవునికి ఇష్టం లేనివి. నీవు నేను వెలుగులో ఉన్నామంటే ముఖ్యంగా 3 మనలో ఉండాలి. ఏంటి ఆ 3 అని మనం చూస్తే 9 చెప్తున్నాడు భక్తుడైన పౌలు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. ఈరోజు మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన మాట ఇది. నీవు నేను క్రైస్తవులమని చెప్పుకుంటే సరిపోదు, ప్రార్థనలు చేసేస్తే సరిపోదు, వాక్యాలు ధ్యానించేస్తే సరిపోదు, కానీ ఈ 3 మనలో ఉన్నవా చెక్ చేసుకోవాలి. ఏంటా 3? సమస్తమైన మంచితనం, బీయింగ్ గుడ్ విత్ గాడ్ అండ్ బీయింగ్ గుడ్ విత్ అదర్స్. కొందరు చాలా మంచి క్రైస్తవులుగా ఫీల్ అవుతూ ఎవరితోనూ సమాధానం కలిగి ఉండరు. ఇంట్లో గొడవలు, రక్త సంబంధులతో గొడవలు, ఆఫీసులో గొడవలు, ఎవరితోనూ సమాధానం ఉండదు. సంఘముతోనూ, సంఘంలో గొడవలు, ఎవరితోనూ సమాధానం ఉండదు. దేవుని మంచితనం మనలో ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు అందరితోనూ సమాధానం కలిగి ఉంటాం.
ప్రభువా నీ మంచితనము నాకు ఇవి, నేను ఎదుటి వారితో మంచిగా ఉండుటకు ఆ మంచితనము నాకు నేర్పు. హెల్ప్ మీ హౌ టు బీ గుడ్ విత్ ఎవ్రీబడి. దానికి నాకు ఎంతో సాత్వికం కావాలి, ఓర్పు కావాలి. నీవే నాకు ఆ ఓర్పు, సాత్వికము, ఆ నెమ్మదిని నాకు ఇవి ప్రభువా. నా కోపంతో నేను ఎవరిని జయించలేను. నా కోపంతో ఇంకా నా రిలేషన్స్ని బ్రేక్ చేసుకుంటున్నానే కానీ, నేను నీతిగా ఉన్నాను కదా అని ఒక్క మాటను బేస్ చేసుకుని నా కోపాన్ని వ్యక్తం చేస్తున్నాను. అట్టి జీవితం నీకు ఇష్టం లేనిది. మా నీతి ఎందుకు పనికిరాని మురికి గుడ్డ నీ దృష్టిలో. ఎదుటి వాని పట్ల మేము ప్రేమ కలిగి, సాత్వికము కలిగి, మంచితనము కలిగి మేము జీవించే జీవితమును బట్టే నీవు మమ్మల్ని దీవిస్తావు, హెచ్చిస్తావు అని నమ్ముతున్నాను. నేను ఎంత నీతిగా, ఎంత యథార్థంగా, ఎంత పరిశుద్ధంగా ఉన్నా ఎదుటి వాని పట్ల ప్రేమ కలిగి మంచితనం చూపించే హృదయం నాకు ఇవ్వి అని దేవునితో ఎక్కువ ప్రార్థనలో గడిపి ఆయన సహాయాన్ని పొందుకోవాలి. ఒకటి మంచితనము, రెండోది ఏంటండి నీతి, అనగా నీతి న్యాయాల్లో నడుచుట, యథార్థంగా జీవించుట. ఎక్కడా కూడా ఒక రూపాయి డబ్బులకి కాంప్రమైజ్ అవ్వకుండా బ్రతుకుట, కుటుంబంలో కానీ వ్యాపారాల్లో కానీ పనుల్లో కానీ నీతిగా జీవించుట. అండ్ చివరిగా మూడోది సత్యములో నడుచుట, సత్యము. ఈ 5వ అధ్యాయము అంతా కూడా మనం దేవుని వెలుగులో దేవుని ఆత్మ కలిగి నడవమని ఉన్నది. ముందు అధ్యాయం 4వ అధ్యాయం అంతా కూడా దేవుని సత్యములో నడవండి, అసత్యములో నుండి బయటికి రండి. ఏది సత్యమో మన జీవితంలో, ఏది వాక్యానుసారమో, ఏది వాక్యానుసారమో కాదో తెలుసుకోవాలి అంటే దేవుని యొక్క ఆత్మ సహాయం కావాలి. కాబట్టి ప్రార్థనాపూర్వకంగా నడవండి, పరిశుద్ధాత్మ సహాయాన్ని తీసుకోండి. పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినప్పుడు మనల్ని వెలిగించి సమస్తమైనటువంటి చీకటిలోంచి బయటికి నడిపిస్తారు. చీకటిలోంచి నేను బయటకు వచ్చి దేవుని వెలుగులో ఉన్నాను అంటే ఫస్ట్ మనలో మంచితనం ఫలిస్తుంది, ఆ తర్వాత నీతి న్యాయాల్లో మనం నడుస్తాం, ఆ తర్వాత సత్యంలో నడుస్తాం. నీతిగా ఉంటే చాలామందిలో గర్వం ఉంటుంది, ప్రైడ్ ఉంటుంది. ఆ ప్రైడ్ ఏం చేస్తుందంటే ఎదటి వంటితో మంచిగా ఉండే విధంగా మనల్ని ఉండదు, ఉంచనవ్వదు. కాబట్టి నువ్వు నీతిలో ఉన్నా, నువ్వు సత్యంలో ఉన్నా, మంచితనము కలిగి 10 మంది మంచిని, 10 మందికి మన మంచిని పంచి 10 మంది మంచిని మనం గెలుచుకోగలిగే ఆ ఓర్పు, సహనము, సాత్వికము, పరిశుద్ధాత్మ నడిపింపు ప్రభు మనకు అనుగ్రహించి దేవుని దయలోను మనుషుల దయలోను వర్ధిల్లు బిడ్డలుగా దేవుని వెలుగులో ప్రకాశిస్తూ అనేకులను ప్రకాశించే దేవుని బిడ్డలుగా పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించి దీవించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈరోజు మీరు ఇచ్చిన ఈ వాక్యం బట్టి వందనాలు అయ్యా. మేము వెలుగులో ఉన్నామని అనుకుంటూ చీకట్లో నడుస్తూ ఉంటే ఇప్పుడే మాతో మాట్లాడండి. సాతానుడు మా హృదయాలను కఠినపరచకుండా అయ్యా నీ దృష్టికి మేము మంచి వారముగా జీవించుటకు సమస్తమైనటువంటి నీ మంచితనాన్ని నాయన మాలో కలుగు చేసి అయ్యా ఒకరిని ఒకరు ఓర్చుకుంటూ, సహించుకుంటూ, ప్రేమించుకుంటూ, క్షమించుకుంటూ, ఆదరించుకుంటూ అయ్యా నీ మంచితనంలో మేము నడిచుటకు సహాయం చేయండి. ఎదట వాడిని గబుక్కుని తీర్పు తీర్చకుండా, తొందరపడి తండ్రి స్టేట్మెంట్స్ ఇవ్వకుండా అయ్యా నీ మంచితనమే కానీ మా మంచితనం మాలో ఏమీ లేదనే సత్యాన్ని గమనించి ఎదటి వారి పట్ల ప్రేమ కలిగి, సాత్వికము కలిగి, ఓర్పు కలిగి, మంచితనాన్ని వారికి పంచే నీ పరిశుద్ధాత్మను నడిపింపు మాకు దయచేయండి. నీ నీతి న్యాయములో నడిపించండి, సత్యములో స్థిరపరచండి. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని వెలిగించమని నీ వెలుగునకై, నీ పరిశుద్ధాత్మ కార్యమునకై, నీ ముఖ కాంతికై నీ వైపు చూస్తూ నీ కృపతో మమ్మలను వెలిగించి, రక్షించి, దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. తండ్రి యెహోవా దేవుని దక్షిణ హస్తము, రక్షకుడైన యేసు క్రీస్తు వారి సిల్వర్ రక్తము, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని పరిశుద్ధాత్మ అభిషేకము సమస్తమైన మంచితనముతో, నీతి న్యాయాలతో, సత్యముతో మనల్ని నింపి నడిపించి దీవించునుగాక. ఆమెన్. 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 గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.